ఇక్కడ కొంతమంది పిడికెడ్ నాయకులు గులాబీ జెండాను తీసుకొని ఊళ్ళలోకి వస్తే ఇదేం జెండా అని నవ్విన రోజులు, ఇదేం పార్టీ అని నవ్విన రోజులు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నేను కూడా లేను. నేను 2004-5లో వచ్చిన, 2001లో పార్టీ పెట్టినప్పుడు నేను కూడా లేను, అమెరికాలో ఉన్నా. 4-5లో ఇక్కడికి వచ్చి మీతో పాటు 2006లో కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత నాకు బాగా గుర్తున్నది, అక్కడ పొన్నాలపల్లి దగ్గర ఉండే ఒక మన పొన్నాలపల్లి అంటున్నా పక్కన గొల్లపల్లి దర్గా నుంచి ఆనాడు బయలుదేరి ఒక మోటార్ సైకిల్ ర్యాలీతోనే ఇక్కడ పని ప్రారంభించినాం. కానీ ఆనాటి పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేంద్రం అంతా కూడా వ్యతిరేకం, ఇతర రాజకీయ వ్యవస్థ మనకు వ్యతిరేకం. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినారు. ప్రజల్లో ఒక నమ్మకం లేదు. వీళ్ళందరూ కూడా ఈ నినాదాన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటారు, ఇడిచిపెడతారు, పదవీయంగానే తప్పించుకపోతారనే ఒక అనుమానం. అందుకే మొట్టమొదటి రోజే 27 ఏప్రిల్ 2001 నాడే మన నాయకుడు కేసీఆర్ గారు, ఆనాడు ఆయన కేవలం 47 ఏళ్ళు, సరిగ్గా 47 ఏళ్ళ వయసు. ఒక రాజకీయ నాయకుడికి 45-46 ఏళ్ళ వయసు అంటే చాలా చిన్న వయసు, అదే టైంలో ఎదుగుతుండే వయసు. మరి అట్లాంటి వయసులో ఒక త్యాగం చేసి ధైర్యం చేసి ముందుకొచ్చి పార్టీ పెట్టడమే కాదు, ప్రజల్లో ఉండే అనుమానాలు పటాపంచలు చేసే విధంగా మొట్టమొదటి రోజే 3 పదవులను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన శాసనసభ్యత్వానికి, అదే పార్టీ ద్వారా అదే ప్రభుత్వం ద్వారా వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవికి మొట్టమొదటి రోజే రాజీనామా చేసి ఆ 3 పదవులను ఆ పార్టీ ముఖం మీద కొట్టి ఆనాడు ఈ గులాబీ జెండా ఎగిరేసి కేసీఆర్ గారు బయలుదేరిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. బయలుదేరిన రోజు ఎన్నో అనుమానాలు, ఈయనను మళ్ళీ పిలుచుకొని బుదిరకిస్తే వెళ్ళిపోతాడేమో అనే భయం. అందుకే ఆనాడు కేసీఆర్ గారు ఒక సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. నేను గనక తెలంగాణ ఉద్యమాన్ని ఇడిచిపెట్టిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతా, ఒకవేళ దించిపోతే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అనే ధైర్యమున్న దమ్మున్న నాయకుడు ఒక ఈ దేశంలో కేసీఆర్ తప్ప, ఈ దేశంలో కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. 70-75 ఏళ్లలో చాలామంది రాజకీయ నాయకులు ఈ దేశాన్ని వెళ్ళినారు, మన రాష్ట్రాన్ని వెళ్ళినారు, ముఖ్యమంత్రులైనారు, ప్రధానమంత్రులైనారు, ఉద్యమాలు నడిపినారు. కానీ ఇంతటి సాహసోపేతమైన మాట ప్రజల ముందు బహిరంగంగా, నేను ఉద్యమాన్ని వీడను, ఎత్తిన జెండా దించను, దించితే నన్ను కొట్టి చంపండి అన్న మాట ఏ నాయకుడు అని అన్నాడా ఒక్కసారి ఈ దేశ చరిత్రలో మీరు వెనక్కి తిరిగి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఎంత మొండి ధైర్యం కావాలి, ఎంత ఆత్మవిశ్వాసం కావాలి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఏటికి ఎదురీదే పరిస్థితుల్లో కూడా నేను నా ఎంబడ నా ప్రజలు ఉన్నారు నేను కోరుతా ఉన్నా. నిన్నియాల పుట్టిన నాయకులు అట్లాంటి కేసీఆర్ని పట్టుకొని, నిన్నియాల పుట్టిన నాయకులు కూడా చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, నోటికి ఎంత వస్తా అంతా నోరు బారేసుకుంటా ఉన్నారు. ఒకసారి నేను గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా, ఇవాళ ఎగిరెగిరి పడుతున్న టీ కాంగ్రెస్ నాయకుల్లారా, టీ బీజేపీ నాయకుల్లారా, టీఆర్ఎస్ అనేది లేకపోతే కేసీఆర్ గారు ఆనాడు గులాబీ జెండానే ఎత్తకపోతే ఇలా మీ పదవులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నీ టీ కాంగ్రెస్ ఏడికెళ్ళి వచ్చింది, నీ టీ బీజేపీ ఏడికెళ్ళి వచ్చిందని అడుగుతున్నా. మీ బతుకులకి, మీ దిక్కుమాలిన బతుకులకి ఇలా ఒక అస్తిత్వం ఉందంటే, మీ ముఖాలకు తెలివి ఉందంటే, మీకంటూ ఒక టీ కాంగ్రెస్ అనే సంస్థ ఉంది అంటే, మీకంటూ ఒక టీ బీజేపీ అనే దుకాణం ఉందంటే, దానికి మీరు అధ్యక్షులైనరంటే అది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు పెట్టిన బిచ్చం అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కేసీఆరే లేకపోతే ఎక్కడిది నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇలా ఒడిపడితే వాడే మాట్లాడుతుడు, ఎటుపడతాడే మాట్లాడుతుడు, డైలాగులు ఇంటి అవమాగం అనిపిస్తుంది మనకు కూడా, ఎటుపడతాడే నోటికి ఎంత వస్తంట. ఆయన ముఖ్యమంత్రి అనేది మర్చిపోయాను, తెలంగాణ తెచ్చిన వ్యక్తి అనేది మర్చిపోయాను, ఆయన వయసు ఎంతనో కూడా మర్చిపోయాను. ఎవడు పడితే వాడే నిన్నియాల పుట్టినోడు, నిన్నియాల కళ్ళు తెరిచినోడు కూడా మాట్లాడతాడు. ఒక 2 ఎలక్షన్లు గెలవంగానే ఇంత నీలిగితే మరి మనం ఎంత నీలిగాలి నాకు అర్థం కాదు. 7 ఏళ్ళ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ ఓడిపోయినాం మనం? 32 జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరిగితే 32 ఇంటికి 32 గెలిచిన పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఉందా? 100/100% రిజల్ట్ తెచ్చుకున్న పార్టీ ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఎవడన్నా సరే చూపెట్టండి నాకు. 130 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు జరిగితే 122 మున్సిపాలిటీలు గెలిచిన పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఉన్నదా? 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 9,950 గ్రామ పంచాయతీలు గెలిచిన పార్టీ దేశంలో ఎక్కడ ఉన్నదా? 80-90% రిజల్ట్ వచ్చిన మరి మనం, నువ్వు గెలిచింది 1వ 2వ సీట్లు, దానికే ఎగిరెగిరి పడు,
ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నోటికి ఎంత వచ్చినట్టంత మాట్లాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఓపికకు సహనానికి కూడా హద్దులు ఉంటాయి, దేనికైనా కూడా హద్దులు ఉంటాయి. చూస్తున్నాం మేము కూడా, సందర్భం వచ్చినాడు ఎట్లా బుద్ధి చెప్పాలి, ఎట్లా తన్ని తరిమేయాలో కూడా తప్పకుండా ఆ పని తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. గుర్తు తెచ్చుకోండి ఒకసారి, ఆనాడు అప్పుడున్న ముఖ్యమంత్రులనే ఉరికిచ్చిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇవాళ వీళ్ళు ఎంత నిజంగా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కడు చూస్తున్నా, నేను కూడా రోజు టీవీలు చూస్తూ ఉన్నా, పేపర్లు చూస్తూ ఉన్నా, పెద్ద మనిషిని గౌరవం కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత, ఎటు పడతాడే మాట్లాడతారు. నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఓపిక హద్దులు ఉంటాయి, ఓపిక దాటితే ఓపిక నశిస్తే, మేము కూడా తిరగబడాల్సి వస్తే మీ ప్రధానమంత్రిని మీ కేంద్ర మంత్రులను కూడా ఇచ్చిపెట్టం. మేము కూడా మాట్లాడాల్సి వస్తే మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోరే వాడాల్సి వస్తే, మాటలే ప్రయోగించాల్సి వస్తే మీకంటే ఎక్కువ మాట్లాడే సత్తా మాకు కూడా ఉన్నది. ఓపికగా ఉన్నాం, మర్యాదగా ఉన్నాం, రాజకీయాలకు సమయం సందర్భం ఉంటుందని చెప్పి మర్యాదగా ఉంటే ఈ మర్యాదను, ఈ ఓపికను, ఈ సహనాన్ని అసమర్థతగా ఎవడన్నా భావిస్తే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కొత్తగా ఒక సీటు రెండు సీట్లు గెలవంగా ఎగిరెగిరి పడుతున్నారు, ఇళ్ళలు కాగానే పండుగ అనుకుంటున్నారు. మేము 20 ఏళ్ళలో చాలా చూసినాం, కింద పడ్డం, మీద పడ్డం, ఓడిపోయినాం, గెలిచినాం, కానీ ఎత్తిన జెండా దించకుండా కొట్లాడిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. కింద పడవచ్చు, మీద పడవచ్చు, ఒక ఎన్నికల గెలవచ్చు, ఒక ఎన్నికల లేవచ్చు, కానీ ఒక లక్ష్యం అనుకొని ఆ లక్ష్యం సాధించేదాకా ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా విడిచిపెట్టకుండా కొట్లాడింది ఒకే ఒక పార్టీ టీఆర్ఎస్. కాబట్టి ఈరోజు ఆ టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి మీ ముఖాలకు కూడా అంత తెలివి ఉంది మార్కెట్లో, లేకపోతే ఎవరు దేకిన వీళ్ళని నాకు అర్థం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ టీ కాంగ్రెస్ నాయకులను, ఈ టీ బీజేపీ నాయకులను ఎంత వీళ్ళ బతుకు అన్నాడు. ఆంధ్ర నాయకుల ముందు శైలు కట్టుకుని నిలబడే బతుకు వీళ్ళది. ఆనాడు ఆంధ్ర నాయకులు వీళ్ళను గంజిలో ఈగల కంటే తీసి అధ్వానంగా బయట పాడేసిన పరిస్థితి. ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు, ఎవరైనా పట్టించుకున్నారా అసలు? బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ బతికేందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు అప్పుడున్న రాయలసీమ నాయకుల ముందు, కోస్తా నాయకుల ముందు చేయిలు కట్టుకొని నిలబడి జీ హుజూర్ అని గులాంగిరి చేసుడు తప్ప ధైర్యంగా కొట్లాడిన ముఖాలేనా మీరు? రాజీనామా చేయమంటే పారిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు, మర్చిపోతాం అప్పుడే. రాజీనామా చేయండిరా తెలంగాణ ప్రజల కోసం అంటే ఒక్కడన్న ముంగడికి వచ్చిండా కాంగ్రెస్ వాడు, ఒక్కడన్న బీజేపీ వచ్చిండా? ఎవడూ లేడు అన్నాడు. ఎవడూ లేనినాడు, మొత్తం చుట్టూ చీకటి ఉన్నాడు, చీకటిలో చిరుదిబెలాగా అన్నాడు ఉన్నది ఒకే ఒక్కడు కేసీఆర్ మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు అట్లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు వాడొకడు వీడొకడు మాట్లాడితే నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తుండే, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటే దానికి అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ కూడా 28 రాష్ట్రాలు ఉంది, వాళ్ళకి 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ టీఆర్ఎస్కి ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రం. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు ఎన్నటికైనా రాజీ లేకుండా పోరాటం చేసే దమ్ము ధైర్యం ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్కి ఉంటుంది తప్ప ఇంకెవలకుండదు. అందుకే ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటారు. ఏనాడికైనా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు శ్రీరామరక్ష కేసీఆర్ నాయకత్వంలోని ఈ పార్టీ తప్ప ఏ రోటికాడ ఆ పాట పాడే పార్టీలు, ఏ ఎండగోత ఆ గొడుగు పట్టే పార్టీలు, ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడే పార్టీలు ఎన్నటికైనా తెలంగాణకు ప్రయోజనం చేకూర్చగలుగుతాయా ఆలోచించమని చెప్పి కూడా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా. తాత్కాలికమైన ఉద్వేగాలు, మతాలు, కులాల పేరిట కుంపట్లు వీటిని నమ్ముదామా, లేదా ఏ తెలంగాణ కోసమైతే త్రికరణ శుద్ధిగా నిబద్ధతతో ఈ ప్రాంత ప్రజల బతుకు తెరువు మార్చాలనే పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒకవైపు అభివృద్ధిని, ఒకవైపు సంక్షేమాన్ని, భారతదేశంలోనే ఒక అద్భుతమైన పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చిన, మనందరికీ వన్నె తెచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం, ఆలోచించండి. నేను ఒక సందర్భంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారిని ఢిల్లీలో కలిసిన అప్పుడు బతికిండే ఆయన, నేను చెప్పేది 4 గంటల కిందటి మాట, 3-4 గంటల కిందటి మాట, ఆయన గొప్ప మాట అని నాతో, కేటీఆర్ నేను చాలామంది రాజకీయ నాయకులను చూసినాను, జనరల్గా
ఉద్యమ పార్టీలుగా వచ్చి ఆందోళనల్లోంచి ఉద్భవించిన పార్టీలు చాలా కష్టము ఆందోళన బాగానే చేస్తారు కానీ అడ్మినిస్ట్రేషన్ బాగా చేయరు ఆందోళనలు చేసుడు ఈజీ రోడ్ల మీదకి ఎక్కిడు ధర్నాలు చేసుడు ఈజీయే నడిపించుడు కూడా ఈజీయే కానీ పరిపాలన చాలా కష్టమయ్యా కానీ నేను ఒకే ఒక్కని చూసిన భారతదేశంలో అటు ఆందోళనను నెంబర్ 1 గా నడిపిండు ఇటు అడ్మినిస్ట్రేషన్ కూడా నెంబర్ 1 గా నడుపుతున్నాడు అది కేసీఆర్ మాత్రమేనే మాట నేను చెప్పడం కాదు అరుణ్ జైట్లీ గారు చెప్పినారు A good agitator, I thought would never be a good administrator. But KCR was a good agitator and a better administrator. And a mata Arun Jaitley gar swayamga cheppina mata. Ee roju okkariddaru kaadu. Kendra mantrulu vastaru, mana patakalu pogudtaru. Vallemo manchi manchi matalu cheppipotharu. Mee mission bagirata aha oho adbhutam antaru. Intintiki nilliche patakam desham levadu cheyaledu antaru. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్తది 100% నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం భారతదేశం లేదని ఉన్నది అంటే ఒక తెలంగాణ అని వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడుండే సన్నాసులకు మాత్రం అది అర్థం కాదు కనబడదు ఇక్కడ ఉండేటోళ్ళు మాత్రం నోటికి ఎంత వచ్చినట్టు అంతా వరుతూ ఉంటారు తెల్లారలేసి ఒకటే లొల్లి వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ దరిద్రం కొట్టు పరిపాలనలో 1000 పైచిల్కు గ్రామాల్లో ఫ్లోరైడ్ వ్యాధితో బొక్కలు బొక్కల్లోని మూలగ చచ్చిపోయి జీవచ్చవాలుగా మారిపోయిన పరిస్థితి ఉండే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ నాయకత్వంలో ఫ్లోరిన్ భూతం పోయింది ఫ్లోరోసిస్ భూతం పోయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్తుంది కానీ ఇక్కడ ఉండే నాయకులకు మాత్రం వాళ్ళకి అర్థం కాదు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ రాకముందు ఈ ప్రాంత రైతుల పరిస్థితి ఏంటి ఎక్కడో దూరం పోయక్కర్లేదు మన సిరిసిల్లదే ఉదంతం తీసుకోండి మన వేమల వాడదే ఉదంతం తీసుకోండి ఆనాడు ఈ ప్రాంతంలో ఎక్కడన్నా కరెంటు ఉండేనా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి 9 గంటల కరెంట్ అని నమ్మబలికింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి కావచ్చు రోసయ్య కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ముగ్గురు ముఖ్యమంత్రులు 9 గంటల కరెంట్ అన్నారు ఇచ్చినరా 9 గంటలు ఎన్నడన్నా 6 గంటలు దాటి ఎన్నడన్నా ఇచ్చిన పాపాన పోయిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ లేదు 6 గంటలు కూడా ఒక్క దఫాలో ఇచ్చిన రోజులు లేవు 3 కిస్తులలో ఇచ్చేది పారిన మడే వారేది ఇంకా ఒక అడుగు ముంగడికేసి చెప్పాలంటే మా వేములవాడ సోదరులు ఇల్లంతకుంట సోదరులు బోయినపల్లి సోదరులు కూడా ఆలోచించాలి ఆనాడు ఎవరైనా మన ఊళ్ళల్లో చచ్చిపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత్యక్రియలకు బాయికాడుకోతుంటే కరెంటు వాళ్ళకు సెస్సోళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి అయ్యా మా ఊళ్ళో చచ్చిపోయిండ్ర భయ్ ఒక ఆయన మా పెద్ద మనిషి ఓ అర్ధగంట సేపు కరెంట్ ఇరా భయ్ స్నానాలు చేయాలని చెప్పి బతిమలాడుకున్న రోజులు మర్చిపోదామా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఉన్నదా పరిస్థితి ఈ దేశంలో ఏదైనా కాంగ్రెస్ పాలిత ప్రాంతంలో కానీ ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ వ్యాపారానికి రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ తప్ప ఏదైనా ఉన్నదా దమ్ముంటే చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా